ఓం శాంతి. 18/6/77 అవ్యక్త మురళీలో శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. యోగం యొక్క ముఖ్య విశేషతలు: సహజ యోగం, కర్మయోగం, రాజయోగం, నిరంతర యోగం, పరమాత్మ యోగం. మరి వీటిని అభ్యాసంలోకి తీసుకురావాలి. సహజ యోగం అని ఎందుకంటారు? దాని స్పష్టీకరణ మంచిగా తెలుసుకోవాలి, అభ్యాసంలోకి తీసుకురావాలి. కేవలం జ్ఞానసాగరులుగా అవ్వటం కాదు, ప్రతి విషయాన్ని అభ్యాసంలోకి తీసుకురండి. సర్వ విశేషతల యొక్క అభ్యాసం చేయండి, అప్పుడే సంపూర్ణ యోగిగా అవుతారు. మీకు సహజ యోగం యొక్క అభ్యాసం ఉంది కానీ రాజయోగం యొక్క అభ్యాసం లేకపోతే పూర్తి పాస్ అవ్వలేరు. అందువలన ప్రతి యోగం యొక్క విశేషతను, ప్రతి శక్తిని, ప్రతి జ్ఞానం యొక్క ముఖ్య పాయింట్స్ను అభ్యాసం చేయండి. ఈ లోపం ఉన్న కారణంగానే చాలామంది బలహీనమైపోతున్నారు. ఈ అభ్యాసం యొక్క లోపం కారణంగానే బలహీనాత్మగా అయిపోతున్నారు. అభ్యాసి ఆత్మ, సంలగ్నతలో నిమగ్నమై ఉండే ఆత్మ ఎదురుగా ఏ రకమైన విఘ్నం ఎదుర్కోదు. సంలగ్నత యొక్క అగ్నితో విఘ్నం దూరం నుండే భస్మమైపోతుంది. ఎలా అయితే మీరు శక్తి స్వరూపం యొక్క శక్తి ద్వారా మీ పంచవికారాలు భస్మమవుతున్నట్లు, పారిపోతున్నట్లు చూపిస్తారు కదా, ఈ మోడల్ ఎవరిది? ఇప్పుడు మీరు ఏం చేయాలి? ప్రతి విషయం యొక్క ప్రయోగం అనే విధిలో నిమగ్నం అవ్వండి. అభ్యాసం యొక్క ప్రయోగశాలలో కూర్చుని ఉంటే ఒకే బాబా యొక్క తోడు మరియు మాయ యొక్క అనేక రకాలైన విఘ్నాల నుండి తొలగిపోతున్నట్లు అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు జ్ఞానసాగరంలో, గుణసాగరంలో, శక్తి సాగరంలో పైపై అలల్లో తేలియాడుతున్నారు. అందువలన అల్పకాలిక రిఫ్రెష్మెంట్ అనుభవం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సాగరుని లోతులకు వెళ్ళండి. అప్పుడు అనేక రకాలైన విచిత్ర అనుభవాలు చేసుకుని రత్నాల్ని పొందుతారు. స్వయం కూడా సమర్థంగా అవ్వండి. ఇప్పుడు ఇక ఈ ఫిర్యాదులు రాకూడదు. బాబాకి నవ్వొస్తుంది. చిన్న చిన్న విషయాలు, అవేవే విషయాలు రాస్తున్నారు. వినాశీ వైద్యుని యొక్క పని కూడా బాబాపై పెడుతున్నారు. రచన మీది, కర్మబంధన మీరు తయారు చేసుకుంటున్నారు. మరలా దాన్ని త్రెంచే బాధ్యత బాబాపై పెడుతున్నారు. బాబా యొక్క బాధ్యత యుక్తి చెప్పటమా లేదా స్వయమే చేయటమా? బాబా చెప్పటానికి నిమిత్తంగా ఉన్నారా లేక చేయటానికి కూడా నిమిత్తంగా ఉన్నారా? పిల్లలు తుంటరిగా అయ్యి అన్నీ బాబాపైనే వదిలేస్తున్నారు. లౌకిక పిల్లలు మాట వినటం లేదు, మీరు వారిని సరిచేయండి అని బాబాను అంటున్నారు. బాబా మంచిగా చేసే పద్ధతి వినిపిస్తున్నారు, చేస్తే పొందుతారు. బాబాని విశ్వసేవాధారిగా భావించి అన్నీ బాబాపై వదిలేస్తున్నారు. అందువలన ఏదైతే సలహా లభిస్తుందో దానిపై ధ్యాస పెట్టి ప్రత్యక్షంలోకి తీసుకురండి. అప్పుడు అన్ని విఘ్నాల నుండి ముక్తి అయిపోతారు. ప్రతి విషయం యొక్క అభ్యాసం అనే లోతులకి వెళ్తే విఘ్న వినాశకులుగా అయిపోతారు. చ ఓం శాంతి.